నా పేరు రాజ్ కిరణ్. దాదాపు ఎన్నో సినిమాలు చేశాను. ఈ స్టేజ్ మీద ఎన్నో సినిమాలకి మీరు అన్నగారు ప్రధాన రామకృష్ణ అన్నగారు నా ఆడియో ఫంక్షన్స్ కానీ టీజర్ లాంచింగ్ కానీ వచ్చారు. అలాగే గురురాజ్ అన్నగారు కూడా. అసలు ఈ ముఖ్యంగా ఈ సినిమా కోసం కొన్ని మాట్లాడాలి. డాన్ 360 అనేది మా హీరో భర్త గారు, ఆయన నిజంగా డానే ఈ సినిమాకు మాత్రం. ఎందుకంటే టెక్నీషియన్స్ మమ్మల్ని 365 రోజులు సాగు కొట్టారు. ఒరిజినల్ చెప్పాలంటే అంటే వర్క్ పరంగా ఎంత క్వాలిటీ. ఈరోజు నేను ప్రసాద్ ల్యాబ్ అంటే ఇక్కడ చూస్తుంటే నేనే మ్యూజిక్ చేశాను అనిపించినంతగా అనిపించింది. అంత క్రియేషన్ చేశారు. సూపర్ సార్ హీరో గారు, ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసర్ హీరో, మూడు త్రిశూలం టైప్ ఆయన. ఎందుకంటే మూడు క్యారెక్టర్లు పోషించారు కానీ అద్భుతంగా చేయించారు. ఈరోజు ఒక పెద్ద మూవీ చేసినంత ఫీలింగ్ నాకు కలిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ గారు. నాకు ఎంటర్ చేశాను. ఇంకా ఈ ఆఫర్ ఎలా వచ్చిందంటే అంత రామకృష్ణ అన్నే. భరత్ గారిని ముందు నాకు మీట్ చేసింది రామకృష్ణ అన్న. అలా పరిచయం అలా పెరిగి అలా క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. భరత్ చాలా అంటే చాలా దీని మీద కష్టపడ్డాడు. ఇంకా చెప్పలేము ఆ మాటలు. సినిమా చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే అతను డే అండ్ నైట్ నిద్ర లేకుండా చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. అసలు ఎందుకంటే మూడు ఆయనే చేశాడు, ప్రొడ్యూసరు డైరెక్టరు హీరో. కాబట్టి ఎంత ఇంకా ఎఫెక్ట్ ఉంటుందో మీకు తెలుస్తుంది. చాలా బాగా చేశాడు తను, చాలా కష్టపడ్డాడు. ఈ సినిమాలో డాన్ క్యారెక్టర్ చేయడం నాకు కూడా చాలా లక్కీ ఆ క్యారెక్టర్ ఇవ్వడానికి. ఇంకేమైనా చెప్పలేను. హీరో గారికి ఇస్తున్నా మాట. డాన్ 360 ఈ సినిమా గురించి మాట్లాడాలంటే వాస్తవంగా హీరో అనేవాడు చాలా అమాయకంగా కనబడ్డాడు. నాకైతే చూడగానే అలా వచ్చాడు సైలెంట్గా, సార్ నేను హీరోని అన్నాడు. అర్థం కాలే కాసేపు నాకు. అంటే నేను మొట్టమొదటిసారిగా తెలుగులో నేను ఫస్ట్ సినిమా చేశాను ధనుష్తో, ప్రేమించాను నిన్నే. వాస్తవంగా ఇలాగే ఉండేవాడు, అలా వచ్చేసి బతకగా అలా వచ్చి అలా నిలిచి ఉండేవాడు. ఈయన ఫైట్లు బాగా చేస్తాడు సార్ అంటే ఏం చేస్తాడు ఈయన అనుకున్నాం. అలా చూసి ఒక్క కొట్టడు కొడితే అలా లేచి ఆ కవతలు పడ్డారు. అదే ఈరోజు సూపర్ స్టార్ ధనుష్. తర్వాత అమ్మాయి హీరోయిన్, బహుశా నా లాస్ట్ సినిమా కంటే ముందు సినిమా అనుకుంటా, కన్ను కొట్టి వైరల్ అయింది మీకు అందరికి తెలుసు, ప్రియాప్రకాష్ వారియర్. ఆ ప్రియాప్రకాష్ వారియర్ లాగా ఈ అమ్మాయి కూడా నేను రాగానే అలా చూడగానే అమ్మాయి ప్రియా వచ్చింది అనుకున్నా, అలా చూడగానే ఈ అమ్మాయి కాదు. అంటే నిజంగా ప్రియాప్రకాష్ అంత వైరల్ ఈ అమ్మాయి హీరోయిన్ అవ్వాలని, ధనుష్ అంత హీరో మా భరత్ అవ్వాలని. ఎందుకంటే టీజర్ చూశాక తెలిసింది ఎంత పవర్ ఉందో అందులో. టెక్నీషియన్గా కూడా డైరెక్షన్ కూడా తను చేశాడంటే నేను ఆశ్చర్యపోయా. మంచి హ్యాంగిల్లో పెట్టి తీశాడు. బట్ ఇందులో ఫోటోగ్రాఫర్ కూడా చాలా, ఆయన కూడా చాలా శ్రవణ్ బాగా కష్టపడ్డాడు. బట్ ఏది ఏమైనా ఒక పెద్ద సినిమా చూసినటువంటి థ్రిల్ ఆ సినిమాలో కనబడుతుంది. మరి ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం మరి అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. సంతోషదాయకం. ఈరోజు చిన్న సినిమాలు బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి అన్నీ కూడా. మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం చిన్న సినిమాలని ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేయండి అని. అంటే అది మా రామకృష్ణన్న గారి పోరాటం, మా పోరాటాలు కొన్ని సంవత్సరాల తరబడి చేస్తే ఈరోజు చిన్న సినిమాల్ని ఆహ్వానించి వాళ్ళే థియేటర్లు ఇస్తున్నారు. ఆ రోజు థియేటర్లు కూడా దొరికేవి కాదు. బట్ ఈరోజు చిన్న చిన్న సినిమాలు పెద్ద పెద్ద హిట్ అవుతున్నాయి. ఇలాంటి చిన్న సినిమాలు పెద్ద హిట్ అయినప్పుడే మనకు అన్ని థియేటర్లకు కూడా సినిమాలు అందగలుగుతాయి. కాబట్టి మరి ఏదైతే డాన్ 360 100% అన్ని లాంగ్వేజ్లలో బ్లాక్ బాస్టర్ అవ్వాలని, అవుతుందని, మా భరత్కి మంచి పేరు వస్తుందని, అలాగే హీరోయిన్ కూడా సక్సెస్ రావాలని. మరి ఏదైతే రామకృష్ణ గౌడ్ గారు వచ్చారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మై ఆనర్ టు షేర్ ది స్టేజ్ విత్ సచ్ ఆనరేబుల్ పీపుల్. అండ్ యా, ఇట్స్ వెరీ స్పెషల్ టు మీ బికాజ్ టీజర్ లాంచ్ నా బర్త్డే రోజు చేశారు. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దాట్.
అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది మీడియా ఫ్రెండ్స్. నేను ఎప్పుడు చెప్తాను మీరు లేదంటే వీఆర్ నథింగ్ అని, బికాస్ యూ గైజ్ ఆర్ ది బ్రిడ్జ్ బిట్వీన్ అస్ అండ్ ది ఆడియన్స్. మీరు లేదంటే వీ కెనాట్ డూ ఎనీథింగ్, వాట్ ఎవర్ వర్క్ వీ డూ ఇట్ ఓంట్ రీచ్ ఎనీవేర్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ బిజీ స్కెడ్యూల్లో మనకి టైం ఇచ్చినందుకు. అండ్ ఇంకా మూవీ గురించి చెప్పాలంటే యా చాలామంది చాలా మాట్లాడారు. సో ఇట్స్ వన్ ఒక కొత్త టీం నుంచి ఒక వెరైటీ డిఫరెంట్ ఉన్న సబ్జెక్ట్. అండ్ ఇంకా భరత్ గారి గురించి చాలా అందరూ పొగిడేశారు, సో ఐ డోంట్ హ్యావ్ టు టెల్ సంథింగ్ స్పెషల్. వన్ వర్డ్లో చెప్పాలంటే హీజ్ అ వన్ మ్యాన్ ఆర్మీ, వాట్ ఎవర్ హీ వాంట్స్ హీ టేక్స్ అని అందరూ అంటారు. సో యా ఇంకా షూటింగ్లో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్. సిన్స్ ఇట్స్ అ న్యూ టీమ్ ఆబ్వియస్లీ ఛాలెంజెస్ చాలా ఉంటాయి, లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. బట్ వన్ వర్డ్లో చెప్పాలంటే వీ హ్యావ్ గాట్ వండర్ఫుల్ టీమ్, టెక్నీషియన్స్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ. మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి శ్రవణ్ సార్ అండ్ ఫారూక్, సో దే హ్యావ్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ యా ఐఎమ్ సో గ్లాడ్ అండ్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఇంకా ఎక్కువ మాట్లాడి ఎవరి టైం వేస్ట్ చేయను. లాస్ట్లో లైక్ సార్ సెడ్ చిన్న మూవీ అని ప్లీజ్ నెగ్లెక్ట్ చేయొద్దు, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి త్వరలో. మేము చాలా కష్టపడి ఇష్టపడి ఇష్టంతో చేసిన మూవీ, సో మీ అందరి సపోర్ట్ చాలా 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 ఇంపార్టెంట్ మనకి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ త్వరలో వీ విల్ కమ్ టు థియేటర్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అండ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సినిమా అంటే ఏంటో నాకు తెలియదు, అది ఈ సినిమా తీయక ముందు, ఇప్పుడు కూడా ఇదంతా నాకు కొత్తగా ఉంది. ఫస్ట్ నాకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన మనిషి ఎవరైనా ఉన్నారంటే ప్రధాని రామకృష్ణ గౌడ్ గారు. ఎందుకంటే సినిమా తీద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ఎవరైనా కూడా ఫ్రెండ్స్తో చెప్తారు ఐడియా. నేను నా ఫ్రెండ్స్కి చెప్పాను, మా ఎల్కేజీ నుంచి నాకున్న ఫ్రెండ్ శ్రవణ్ డిఓపి. సో ఫస్ట్ మనోడిని కలిశాను, అయితే ఇలా మనం యాక్షన్స్ మూవీ చేయాలి అని చెప్పేసి ఒక స్క్రిప్ట్ చెప్తే ఫస్ట్ యాక్షన్ అది ఇది అన్నాడు, లేదు చేద్దామన్నాడు, నమ్మాడు. ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి తనకు తెలుసు, తప్పులు చెప్పాడు. కానీ నేనేంటంటే ఏదనుకుంటే అదే చేద్దామనే టైపు నేను. సో మనం చేద్దామనం అలాగే స్టార్ట్ చేసాం, నాకు బాగా హెల్ప్ చేశాడు. తర్వాత దుగ్ని సాయి నల్లనూరు ఫ్రెండ్ అతనితో కూడా చెప్పాను, నన్ను ఎంకరేజ్ చేసి రామకృష్ణ గౌడ్ అన్న ఉన్నారు ఆయన నీకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన నాకు పరిచయం చేసిన ఫస్ట్ టెక్నీషియన్ ఎవరంటే ఇగో ఇందాక పాటలతో పాటు మాటలు కూడా ఎక్కువ మాట్లాడిన మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర ఒక పంచి ఉంటుందన్నమాట. ఎప్పుడన్నా కామెడీ సీన్లు రావట్లేదు అనుకోండి మ్యూజిక్ పేరు చెప్పి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుండమాట. ఆయనకి తెలియదు ఆ విషయం, చాలా లాగేశానమాట. అట్లానే ఈరోజు వచ్చిన గురురాజ్ అన్నగారు, థ్యాంక్ యూ అన్న. అన్న ధనుష్తో పోల్చారంటే థ్యాంక్ యూ అన్న, మీ బ్లెస్సింగ్స్ ఉండాలన్న. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. సో ఇది నాకు ఫస్ట్ టైం కాబట్టి ఇలా మాట్లాడటం, ఎవరినైనా ఏమన్నా మాట్లాడటం సరిగ్గా లేకపోతే క్షమించండి. కానీ మా సినిమాలో మాత్రం ఏమాత్రం దమ్ము తగ్గదు. ఇప్పుడు మీరు చూసింది టీజర్, టీజర్ అంటే టీజరే, ఇక వేరే ఉంటుంది. అది ట్రైలర్లో కనబడుతుంది, మూవీలో కనబడుతుంది, దాచిపెట్టాము చాలా వరకు, అయినా లెంగ్తీ వచ్చింది టీజరు. సో అమ్మ మూవీ గురించి చెప్పాలంటే ఇంకోటి అసలు విషయం చెప్పాల్సింది ఏంటంటే, మేము ఫస్ట్ మా రిక్వైర్మెంట్ ఏంటంటే హైదరాబాద్లోనే మూవీ చేయాలి, బయటికి వెళ్ళకూడదు, అందరి మూవీలో ఉన్న వాళ్ళందరికీ తెలుగు రావాలి అన్నప్పుడు మరి హీరోయిన్ విషయం వచ్చిందనమాట. యాక్ట్రెస్ అంటే ముంబై నుంచి తెచ్చుకోవాలా ఢిల్లీ నుంచి తెచ్చుకోవాలా, వాళ్ళకి తెలుగు రాదు ఏంటి, ఈ టైప్ ఆఫ్ డిస్కషన్ జరిగింది. అలాంటి టైంలో ఏంటంటే మాకు ఫస్ట్ ఉన్న రిక్వైర్మెంట్ ఏంటంటే తెలుగు మాట్లాడగలిగిన నా అమ్మాయి, తెలుగు డైలాగులు చెప్పగలిగిన అమ్మాయి నాకు కావాలి అన్నప్పుడు కొన్ని ప్రొఫైల్ చూస్తున్నప్పుడు ప్రియా హెక్టే కాల్ చేశాము. ఫోన్లోనే అన్ని అగ్రిమెంట్లు అయిపోయినాయి, మీటింగ్ లేదు ఏం లేదు, ఇలా స్క్రిప్ట్ చెప్పాను, మొబైల్ యాప్లో రౌడీలు ఉంటారు, తన పుట్టినరోజు హర్ బర్త్డే
హ్యాపీ బర్త్డే టు ప్రియా హెగ్డే. సో ఒక మూవీ అంటే అది ఎంతోమంది కృషి అన్నమాట. అది నేను ఒక్కడిని చేసే పని కాదు. డిఓపిస్ కానీ, డైరెక్షన్ టీమ్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే ఇందాక చెప్పినట్టు ఆయన్ని నేను టార్చర్ పెడతాను. ఎలాంటి టార్చర్ అంటే అది ఆయన హిదేంద్ర బాబు అన్నట్టుగా ఉంటా ఉంటాడు. ఆయన గురించి చాలాసార్లు ఆయన ఏంటంటే కళ్ళు ఎర్రగా వచ్చేస్తాయి ఆయన కూర్చుని నైట్. సార్ ఏంటి సార్ అంటే, చేద్దాం సార్, మీరు వదులుతారా, గోడ మీద బల్లిలా కూర్చుంటారుగా కానీ అంటాడు. అంత సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు ఇలాంటి మ్యూజిక్ వచ్చింది. అయితే మా డైరెక్షన్ టీమ్ అందరూ కొత్త వాళ్ళే. రోహిత్, శివ, సంతోష్, విష్ణు, అనిల్ రాజ్. సో మోస్ట్లీ మాకు ఏంటంటే ఈ సినిమా చేసేటప్పుడే తెలుసుకున్నాము. కాకపోతే చేసేటప్పుడు ఎక్కువ స్టడీ అనేది జరిగేది, రీడింగ్ అనేది జరిగేది. తర్వాత ఏంటంటే సినిమాని నమ్మి చేశారు అందరూ. అంటే ఇదేదో కొత్త సినిమా మనకు తెలియదు అనేది కాకుండా వాళ్ళందరూ ఒక నమ్మకం అన్నమాట. ఎందుకో చాలామంది ఎంతోమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకుండా ఈ స్క్రిప్టు ఇలా ఉందని చెప్పేసి వాళ్ళు చేశారు కాబట్టి ఇలా స్క్రిప్ట్ ఇవాళ ఒక షేప్లోకి విజువల్ వచ్చింది. అది డిఓపి టాలెంట్, అది వేరు. కాకపోతే అయితే ఈ విజువల్స్ని, ఈ ఫైట్స్ని నమ్ముకొని చేసిన సినిమా కాదు. కంటెంట్ని నమ్మాము. ఆ కంటెంట్ మేము విన్నప్పుడు, రాసుకున్నప్పుడు ఎక్సైట్ అయ్యాము. ఆ కంటెంట్ని నమ్మి దిగి చిన్న సినిమా అనుకుని స్టార్ట్ చేసాము. చేసుకుంటూ వెళ్ళాము, అన్నీ కుదిరినాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మా ఫైట్ మాస్టర్ షావలిన్ మల్లేష్. నాకు ఒక ఆలోచన ఉండింది, మా డిఓపి విజువల్గా దాన్ని అందంగా తీసుకొచ్చాడు. అది యాక్షన్ మూవీ, దాన్ని ఎలా తీసుకురావాలని ఒక టెన్షన్ ఉండేది. ఆ టెన్షన్లో ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఫైట్ మాస్టర్ని, స్టంట్ మాస్టర్ని కలిశాను. అది ఎందుకో నాకు దేవుడు వల్ల అనుకుంటా ఈయన దగ్గర ఆగాను. సో ఆయన నా థాట్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఇవాళ ఆయన ఒక టైప్ ఆఫ్ హీరో. ఈ టీజర్లో అంతా ఆయన షార్ట్సే ఉన్నాయి. సో తర్వాత చెప్పాల్సింది మా కామెడీ ఉంటుంది, యాక్షన్ అయితే ఉంటుంది. యాక్షన్ అయితే సూపర్ ఉంటుంది. తర్వాత నేను ముఖ్యంగా నేను రామకృష్ణ గౌడ్ అన్న గారికి ఒక విషయం చెప్పాలి. సార్, మీ త్రూ ఒక కన్నన్ మాస్టర్ అని నాకు ఒక కరాటే మాస్టర్ పరిచయం అయ్యారు. సో మీ అందరికీ మా స్క్రిప్ట్ నచ్చుతుందని, మా మూవీ కూడా నచ్చుతుందని, ఈ టీజర్ని కూడా ఆదరిస్తారని, సినిమా కాదు టీజర్ని కూడా ఆదరించాలి. సో అందరికీ థ్యాంక్ యూ. తర్వాత పేరెంట్స్కి కూడా సినిమా తీస్తాను అని అంటే షాక్, ఎందుకు అది అనకుండా. వాళ్ళకి అదో టైప్ ఆఫ్ నమ్మకం. నేను ఫస్ట్ నుంచి కూడా కొన్ని తింగర్గా చేస్తూ ఉంటాను, కానీ అవన్నీ అవే సక్సెస్ అయినాయి, బిజినెస్ కానీ ఏదైనా సరే. సో ఇది కూడా సక్సెస్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్స్. ఈనాటి డాన్ 320, సారీ 360 ట్రైలర్ లాంచ్ కోసం అతిథులుగా వచ్చిన మా గురురాజన్న, టీఎఫ్సిసి వైస్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఈ చిత్ర నిర్మాత దర్శకులు భరత్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, అలాగే ఇంకో హీరో ఈ సినిమాలో విలన్ కిషోర్ తేజ గారు, అలాగే ఇంకా చరణ్ గారు, వెంకటేష్ గారు, దివాకర్, మా ఫైట్ మాస్టర్ వారు కూడా మా తెలంగాణ ఫిలిం చాంబర్ మెంబరే, కన్న గౌడ్ గారు, అలాగే మా రాజేంద్ర గారు బ్రదర్. ఈ ఆలోచనతో వస్తుంది ఆయనకు చాలా, అంటే బాగా ఇంట్రెస్ట్ ఆయన ఫ్రెండ్స్ ఆయన కలిసి సినిమా తీయాలని ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వారితో పాటు మా సాయ వీరు కూడా వచ్చి కలిసి చెప్పడం జరిగింది. వారికి మా దాంట్లో మెంబర్షిప్ ఇచ్చి వారికి అన్ని విషయాలు చెప్పి ఈ మా మ్యూజిక్ డైరెక్టర్ దాదాపు ఈయన నా ఛానల్కు 200 పాటలు చేసి ఉంటాడు దాదాపుగా. మ్యూజిక్ చాలా సినిమాలకు చేసి ఉన్నారు వారిని, అలాగే మా కిషోర్ తేజ గారిని, మా వైస్ ఫైట్ మాస్టర్ కన్నా గారిని, వీళ్ళందరూ నేనే పరిచయం చేసిన. మొత్తం మీద ఏంటంటే ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీకి వచ్చి ఒక మంచి సినిమా ఇప్పుడు చూసినాం. ట్రైలర్ చాలా బాగా ఉంది, చాలా బాగా చేశాడు డిఓపి గారు. నిజంగా ఆల్ ద బెస్ట్ బెజల్, చాలా బాగా చేసినావు, మంచి విజువల్స్ తీసుకున్నావు. అంటే ఒక కొత్త నిర్మాత వచ్చి ఆయన ఇంట్రెస్ట్తో చేస్తే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది,
డాన్ 360 లాగా అనే విధంగా సినిమా ఉంది. చాలా బాగా తీసుకొచ్చారు. ఆయన ప్రతిదీ ఏంటంటే ఏ టు జెడ్ ప్రతిదీ ఆయనే ఉండి దగ్గరుండి చూసి చేసిన వ్యక్తి. ఆయనతో నేను కొన్ని లొకేషన్స్ కూడా వెళ్ళడం జరిగింది చూద్దామంటే. అంటే మంచి టేస్ట్ ఉన్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు ఇండస్ట్రీకి వస్తే నిజంగా మంచి ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు రావడానికి అవకాశం ఉంటుంది. కథ కూడా వారే స్వయంగా కథను కూడా చేసుకొని మంచి టెక్నీషియన్లు అంటే వాళ్ళను బాగా చేయగలుగుతాడా లేదా. ఇప్పుడు మేము మ్యూజిక్ డైరెక్టర్ను పరిచయం చేస్తే ఆయన స్టూడియోకి వెళ్ళి ఈయన సాంగ్స్ ఎలా చేస్తాడు బాగా చేస్తాడా లేదా అని చూసి మరి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే ఎక్కడ మనం క్వాలిటీలో తగ్గకుండా బాగా చేస్తారా లేదా అని ఒక మంచి అభిప్రాయంతో వాళ్ళను చూస్తూ చేయడం జరిగింది. కాబట్టి మంచి సినిమా ఇప్పుడు కొందరు చెప్తూ ఉంటారు అన్నట్టు సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అవన్నీ వేరు కానీ హిట్ అయిందా ఫట్ అయిందా రెండే ఉంటాయి మన దగ్గర. చిన్నదా పెద్దదా అనేది హిట్ అయితే అది ఎక్కడికో పోతుంది. ఈ మధ్య కాలంలో మా బ్రదర్ చెప్పినట్టు చిన్న సినిమాలే బాగా హిట్ అవుతున్నాయి. ఎందుకంటే చిన్న సినిమాలలో కథ బాగుంటుంది మంచి కథతో వస్తాయి కాబట్టి తప్పకుండా ప్రేక్షకులు బాగా ఆదరిస్తారు. హీరో ఎవరు చేస్తున్నారు ఎవరు చేస్తారో లేదు చూడరు. అక్కడ కథ బాగుంటే డెఫినెట్గా హిట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇప్పుడు తీసిన వరకు మనం ట్రైలర్ చూసాం చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు చాలా బాగా ఉంది. సైలెంట్గా ఒక్క డైలాగ్ లేదు కానీ మొత్తం ఫైటే ఉంది ఇందులో ఈ ట్రైలర్లో చాలా బాగా చేశాడు భరత్. తప్పకుండా ఇలాంటి సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరించాలి. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఇంకా కొత్త కొత్త కథలు వస్తాయి కొత్త సినిమాలు ఎక్కువగా. అంటే ఈ సినిమా హిట్ అయింది అనుకో ఇంకా 10 సినిమాలు చేస్తారు మా భరత్ ఎక్కడికి కూడా వెనకపోడు. అయ్యే తప్పకుండా నా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుంది నీకు. ఎందుకంటే మీరు రావడమే నా దగ్గరకు వచ్చి సినిమా స్టార్ట్ చేశారు కాబట్టి ఫినిష్ చేశారు ఇప్పుడు మొత్తం మీద కంప్లీట్ అయ్యింది రిలీజ్కి వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సినిమాను మేము మా గుర్రాధన 100% నీకు దగ్గరుండి సపోర్ట్ చేసి థియేటర్లు నీకు ఎన్ని కావాలన్నా చెప్తే అన్ని థియేటర్లు ఇప్పించడానికి కూడా సిద్ధం. మాకు మన రాజేంద్ర కూడా ఉన్నాడు ఏమి ఇబ్బంది లేదు. సినిమాను బాగా పబ్లిసిటీ చేయండి. ఈ రోజుల్లో పబ్లిసిటీ లేకుండా సినిమాలకు థియేటర్లకు రావడం కష్టం. మనం సినిమా ఎంత బాగా చేసినా దాన్ని మంచి పబ్లిసిటీ చేసి రిలీజ్ చేస్తేనే బాగా అంటే థియేటర్లకు ప్రేక్షకులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇంకా బాగా పబ్లిసిటీ చేయండి. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక అది కూడా మీ హీరోయిన్ గారి బర్త్డే సందర్భంగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. డెఫినెట్గా సినిమా ఏదో ఒక అకేషన్ పెట్టుకొని చేస్తేనే ఏదైనా బాగుంటుంది కాబట్టి మీరు ఈ సినిమాని ఇంకా బాగా పబ్లిసిటీ చేయండి. మీకు ఎలాంటి ఎందుకంటే బాగా చేసావు నువ్వు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే మంచి ఫైట్స్ మంచి ఈ విలన్స్ని కూడా బాగా చేయటం మా కన్నా బాగా చేశాడు ఫైట్స్ కూడా బాగా తీశాడు.